హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కార్తిక్ ముందు వీడియోలో నేను పెంజర్లలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే చూపించా కదా ఒకవేళ ఆ వీడియో కనుక మీరు మిస్ అవుతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి వెంటనే చూడండి సో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని విజిట్ చేశాక నేను అక్కడే ఉన్న స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ గారి విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాను సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది సో రాఘవేంద్ర గ్రాండ్ హోటల్లో టిఫిన్ చేసి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చూడటానికి అయితే వెళ్దాం అక్కడ టిఫిన్ అయితే బాగుంది శంషాబాద్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ఉంది సో మేమైతే పెంజరల్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది సో మీరు శంషాబాద్ నుంచి రావాలనుకుంటే బై బస్ కూడా రావచ్చు సో మేమైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ ముచ్చింతల్ బోర్డ్ అయితే మీకు కనపడుతుంది సో లోపలికి ఒక టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మనకి ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి అక్కడే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క ఎంట్రన్స్ అయితే వస్తుంది ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఇనాగ్రేట్ చేశారు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనము ముచ్చింతల్లోని లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఫీట్స్ హైట్ అయితే ఉందంట సో ఇదే మనకి ఎంట్రన్స్ సో ఇక మనం బైక్ పార్కింగ్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పే చేయాలి మనకి విగ్రహం ఆపోజిట్లోనే నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంది ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి థౌసండ్ క్రోర్స్ వరకు ఖర్చు అయిందంట ఎక్కువ అమౌంట్ మనకి భక్తుల నుంచి ఫండ్స్ ద్వారా కలెక్ట్ చేశారని చెప్తున్నారు సో విగ్రహం అయితే చాలా బాగుంది ఈరోజు వెదర్ కూడా ఇక్కడ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఆ గ్రిల్స్ కనపడుతున్నాయి కదా మనకి అక్కడ వరకే కెమెరా అయితే అలా ఉంది లోపలికి మనకి కెమెరా అలో లేదు సో నేను బయట నుంచే వీడియో అయితే తీస్తున్నాను లోపలకి మనకి ఎంట్రీ ఫీ టూ హండ్రెడ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఆశ్రమం ఎంట్రన్స్ దగ్గర జయవిజల విజల విగ్రహాలను అయితే మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇదే మనకి బైక్ పార్కింగ్ ఒక ప్లేస్ సో మనం బైక్స్ని అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు అలాగే కార్ పార్కింగ్కి ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఇక్కడే మనకి కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అలాట్ చేయడం జరిగింది ఎంట్రీకి అయితే అడల్ట్స్కి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ చిల్డ్రన్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ లోపల కెమెరాలో లేదు కాబట్టి నేనైతే ఎటువంటి వీడియో తీయలేదు లోపలైతే చాలా బాగుంది ఇండియాలోని వన్ నాట్ ఎయిట్ ముఖ్యమైన పిలిగ్రిమేజెస్ అన్నీ కూడా మనకి లోపల కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సో మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళైతే విజిట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ అమ్మపల్లి టెంపుల్ ముచ్చింతల ఆశ్రమం నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది సో ఆ వీడియోనైతే నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్